అమ్మవారి దగ్గరికి దుష్టశక్తులు రాకుండా అమ్మవారే చూసుకోవచ్చు కదా, పోతరాదెందుకు? దేవుడు రాదంటే బొట్టు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు, మీకు ఎందుకు దేవుడు రాదు? అమావాస్య రోజు క్షుద్ర పూజలు చేస్తారు పోతరాజులు. ఇవన్నిటిని ఏంటంటే మేము అన్ని ఒక తాంబూలంలో పెట్టుకొని బోనాల టైంలో కాకుండా నార్మల్ టైంలో ఎక్కడ కనిపించాలి. నువ్వు తాగి అట్లే తందనాలు ఆడుకుంటా అంటే అది అమ్మవారి వెనుకలు ఉంటే ఆమె చూసుకుంటుంది. గెటప్ లేకపోతే మరి దేవత రాదు. పోతరాజు అనేది ఒక అమ్మవారికి తమ్ముడు, ఆయన కూడా ఒక దేవుడు. పోతరాజు కాకుండా నార్మల్ టైంలో ఏం చేస్తారు? మేము శుద్ర పూజలు అనేది అవి చేయాలి. అది ఎందుకని అదంటారు? మంచి చెడు చూసుకో, తొక్కకుండా చూసుకోరు కానీ అది తగలకుండా చూసుకోవచ్చు. పోతరాజు వేషం వేసుకున్న తర్వాత అమ్మవారి రూపం కనిపిస్తుంది. ఓరొకరు అట్లా యాక్టింగ్ చేయడం, అందరికీ నమస్తే, నేను మీ షన్విత. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బోనాల జాతర నడుస్తుంది. మరి బోనాలు అనగానే ప్రతి ఒక్కరికి కూడా పోతరాజు గుర్తొస్తూ ఉంటారు. మరి పోతరాజుకి సంబంధించిన విషయాల గురించి మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు సందీప్ పోతరాజు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అసలు పోతరాజు అంటే ఏంటండి? పోతరాజు అంటే 7 మంది అక్కచెల్లెలకి ఒక తమ్ముడు పోతలింగుడు. అంటే 7 మంది అంటే 108 శక్తులు. అంతమంది శక్తి అక్కచెల్లెలకి ఒక్కటే తమ్ముడు. ఆ తమ్ముడు నల్లగోసమ్మతోటి పుట్టిన తమ్ముడు పోతరాజు. అంటే ఇప్పుడు అక్కకి ఒక సెక్యూరిటీ లాగా, ఒక వాచ్మెన్ లాగా, అన్నిటికీ చూసుకునేది, మంచి చెడు చూసుకునేది పోతలింగుడు. అందుకే ప్రతి ఒక్క గుడి ముంగట కూడా కంపల్సరీ పోతలింగుడు అనేది ఉంటుంది. అంటే అక్కకి కాపల్లక్క, తను పోతరాజు. మరి మనం బోనాల టైంలో చూస్తే పోతరాజులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అవును. మరి బోనాల టైంలో కాకుండా నార్మల్ టైంలో ఎక్కడ కనిపించరు, ఎందుకండి? అంటే ఇప్పుడు ఆషాఢ మాసం అంటే బోనాలు, ప్రతి ఒక్క టెంపుల్లో బోనాలు, ఈ పలారం బండ్లు, తొట్టెలలు అట్లాంటివి తీసుంటారు కాబట్టి ఆ టైంలో పోతరాజులు ఎక్కువ కనిపిస్తారు. అంటే నార్మల్ టైంలో ఏంటంటే విలేజ్లలో పండుగలు అవుతుంటాయి. అంటే కొంతమంది ఇప్పుడు ఇట్లా టెంపుల్స్, న్యూ టెంపుల్స్ కట్టినప్పుడు ఓపెనింగ్లు అట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే అప్పుడు పోతరాజు అప్పుడు కనబడతాడు. ఇది ఏంటంటే ఆషాఢ మాసంలో మొత్తం టోటల్ హైదరాబాద్ బోనాలు కాబట్టి అప్పుడు నీకు నడుస్తూనే ఉంటుంది మొత్తం. ఎక్కడ చూసినా కానీ ఇదే ఉంటుంది, పోతరాజులు, పలారం బండి, అమ్మవారి ఊరేగింపు అట్లా. మేము ఒకటి విన్నామండి, బోనం తీసుకెళ్తుంటే అమ్మవారికి ఏం అంటే ఏం జరగకుండా, అలాగే అమ్మవారి దగ్గరికి ఏం మంత్రాలు అలాంటివి రాకుండా ఉండడానికి పోతరాజు ముందుండి వెళ్తాడు అని అంటారు కదా, అది నిజమేనా అండి? మరి అంటే మేడం ఇప్పుడు అమ్మవారు, అమ్మవారి శక్తి మాకిచ్చింది, అమ్మవారి దగ్గరికి ఏం మంత్రకాలలో వచ్చి ఏం చేయలేరు అమ్మవారిని. అంటే అది దృశ్య శక్తులు, ఆ శక్తులు అనేది, ఆ రాక్షసులు శక్తులు అనేది ఉంటాయి కాబట్టి అవిటిని అమ్మ ఏంటంటే ఊరు చూస్తుంటుంది మొత్తం. ఆమె సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు మనం పోతరాజు వేషం వేసుకొని తమ్ముళ్ళక మనం ముంగట ఉండేసి ఇవి పట్టుకొని వీటితోటి మనం ఆ వీటిని ఎలా కొట్టుకుంటే మనము పోతుంటే అమ్మవారు వెనుక సంతోషంగా వస్తుంటుంది. అట్లా ఒక బోనం అనేది కూడా అమ్మవారికి సమర్పించేటప్పుడు ఏంటంటే కొన్ని శక్తులు అవి ఇవి ఎంగిల్ చేయడానికి వస్తుంటాయి అన్నమాట, దృశ్య శక్తులు. ఆ శక్తుల కోసమే మాకు ఈరోగోళ్ళతోటి మేము తరుముకుంటూ ఆ శక్తులను అన్ని తరుముకుంటూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇప్పుడు పోతరాజు దీక్ష అని అంటారు కదా, అది దానికి అసలు ఏంటండి దీక్ష? ఏంటి దీక్ష అంటే ఇప్పుడు గావు పడతారు కదా మేడం టెంపుల్స్ లో, గావు పట్టేటోళ్ళు ఏంటంటే ఒక ఫాస్టింగ్ ఉండేసి అప్పుడు దీక్షలా కంటే గావు అనేది ఎంతసేపు ఉంటుంది మేడం, ఒక 1/2 అవర్ అంతే ఉంటుంది. అది అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక దీక్ష అంటే ఫాస్టింగ్ ఉండేసి అట్లా చేసుకొని గావు పడతారు అనమాట. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ ఇప్పుడు బయట కన్నా పలరం అనేది ఇస్తారు. ఇప్పుడు మేము ఇవాళ ఇప్పుడు 4:00 5:00 స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ మాకు 4 అవుతుంది 5 అవుతుంది, అంటే 12 అవర్స్ కావచ్చు, మళ్ళీ పొద్దున 6-7 కూడా కావచ్చు. అట్లా అంతసేపు ఉండలేరు కాబట్టి మేము ఇప్పుడు ఇంతగానం కట్టుకుంటా, గజ్జలు కట్టుకొని, పూసలు కట్టుకొని, అంత మేకప్ వేసుకొని, విగ్గులు పెట్టుకొని, ఈరగోళ్ళు పట్టుకొని అంతసేపు మేము ఆడలేం కాబట్టి అప్పుడు మేము ఫాస్టింగ్ అనేది ఉండం. అట్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్లో గావు పట్టినప్పుడు అప్పుడు ఫాస్టింగ్ తోటి ఉండేసి వెళ్ళి అట్లా అదొకటి దీక్ష. ఈ దీక్ష అనేది 45 రోజులు అంటారు, అది నిజమేనా? మరి 45 రోజులు అని ఏముండదు మేడం. అంటే ఇక ఓవర్ చేసేది ఓవర్ అంటే ఇప్పుడు మనం మొక్కుకొని నేను 45 డేస్ నేను దీక్షలు ఉండే నేను పోతరాజం వేస్తాను మనం మొక్కుకుంటే మనం చేయొచ్చు అట్లా 45 డేస్ చేయొచ్చు చేయొచ్చు. ఇప్పుడు పోతరాజు వేషం వేసినప్పుడు మందు తాగుతారు అంటారు, అది నిజమేనా అండి? మరి మందు అంటే మేడం ఇప్పుడు కొంచెంమంది తాగుతారు అంటే అది ఎట్లా అంటే మందు ఇప్పుడు మందు తాగేటోళ్ళు ఉన్నారు. నార్మల్గా ఏంటంటే ఒక కళ్ళు అంటే అమ్మవారికి ఒక శాఖ,
ఆ శాఖ తీర్థం లాక పోతరాజు శాంతి గాడానికి అది పోస్తారు, నెత్తి మీద పోసి దాని తర్వాత కొంచెం నోట్లో పోస్తారు అనమాట. దాన్ని ఏంటంటే అది శాఖ అది. కానీ ఇప్పుడు ఫ్యాషన్ ఏం చేసేసారంటే మొత్తం మందు తాగడము ఎట్లా పడితే అట్లా అవి చేయడం చేస్తున్నారు, కొంచెమంది చేస్తున్నారు, కొంచెమంది కూడా అట్లా తాగకుండా కూడా ఇష్ట వాళ్ళు కూడా ఉన్నారు, చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తాగితే మంచిది అంటారా లేకపోతే తాగకపోతే? తాగకుండా చేస్తేనే అమ్మవారికి నియమాలతో మనం మంచి ఉండి చేస్తేనే మనకి ఏ శక్తులు ఉన్నా మన మీకు రాకుండా మన అమ్మవారు మనం చూసుకుంటుంది. నువ్వు తాగి అట్నే తందనాలు ఆడుకుంటా అంటే అది అమ్మవారి వెనకలు ఉండి ఆమె చూసుకుంటుంది. ఇప్పుడు పోతరాజు మీదకి దేవత పోతుంది అని అంటారు కదా, అవును, అంటే అది ఎలా తెలుస్తుందండి మీకు? ఆ టైంలో మనకి ఏం అర్థం కాదు మేడం, ఆ టైంలో ఏమవుతుంది అనేది కూడా అర్థం కాదు. పోతరాజు అనేది ఏంటంటే ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ వస్తాడు పైకి. ఆ వచ్చినప్పుడు ఏంటంటే ఆయన గావు పట్టుకొని శాంతి అయ్యి ఆయన వెళ్ళిపోతాడు. అంటే ఉగ్ర రూపంతో వస్తాడు, వచ్చి రాగానే పండ్లు కొడుక్కోవడము, పండ్లు ఇట్లా గట్టే కొడుక్కోవడము, చేతులు కొడుక్కోవడము, అట్లనే చేసి ఒక 10-15 సెకండ్స్లో మళ్ళా. కొంతమంది గంటలు గంటలు అలానే ఉంటారు కదా, మరి పూనకంతో ఉంటారు కదా? పూనకంతో ఉండరు కానీ నార్మల్ వేషం మీదనే అట్నే ఆడుకుంటూ ఉంటారు. కానీ కొంచెమంది ఇప్పుడు ఈ మధ్యలో కూడా కొంచెంమంది యాక్టింగ్లు కూడా చేస్తున్నారు, అట్లా యాక్టింగ్లు కూడా చేస్తున్నారు, రాకపోయినా వచ్చినట్టు అట్లా. అంటే గెటప్ వేసుకోగానే వస్తుంది అని అంటారు, అంటే గెటప్ లేకపోతే మరి దేవత రాదా అండి? అంటే గెటప్ మీద ఏంటంటే పోతురాదు. ఇప్పుడు మెయిన్ పసుపు బండారి, బండారి మీద పడ్డ తర్వాత ఊది వేసినప్పుడే అప్పుడే పోతలింగడు అనేది మన పేమికి వస్తుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఊదును బండారి వేసుకుంటే దేవత కంపల్సరీ వస్తారు? కంపల్సరీ అంటే మేడం అది ఎవ్వరికి రావాలో వాళ్ళకే వచ్చి రావస్తుంది మేడం. అంటే ఒక నియమాలతో ఒక పాటించుకొని అయినా మంచి పూజలు చేసుకుంటా అట్లుండి ఆ దేవుడు వచ్చిందంటే అది ఒక పద్ధతి. అంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు వేషం వేసేసంగానే పోతురాజు వచ్చిండు దేవుడు వచ్చేసిండు అనేది ఎవరికి అట్లా ఏం లేదు. మరి ఇప్పుడు మీరు అన్నారు కదా పోతరాజు గెటప్ వేసుకోగానే రాదని, మరి ఎలాంటి వాళ్ళు వేసుకోవాలి అసలు పోతరాజు గెటప్? అంటే మేడం ఇప్పుడు మేము వేసేది అయితే ఎట్లా అంటే మా తాత ముత్తాతల నుండి మేము వేస్తున్నాం. అంటే మా తాత వాళ్ళు వాళ్ళ తాతలు అట్లా అక్కడ నుండి మా బాబాయ్లు అట్లా అక్కడక్కడ నుండి మేము ఈ వేషం అనేది వేస్తున్నాం అనమాట మా ఆనేవాళ్ళతో. అయితే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎవరు పడితే వాళ్ళు వేసుకుంటున్నారు మేడం. అట్లా అది ఇష్టం ఇక అది. అంటే మనమేమో మనం ఒక ఫ్యామిలీ నుండి అట్నే వచ్చినాం మన బ్లడ్ నుండి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నేనేస్తా ఈయన వస్తాడు నేను వేసేస్తానా అంటే ఆ సరే అని చేయించేస్తాడు అట్లా ఇప్పుడు చేస్తున్నారు. అవును, ఈ మధ్యకాలంలో చూసాము చిన్న చిన్న పిల్లలు కూడా వేసుకుంటున్నారు, వాళ్ళకి నిజంగానే దేవుడు వస్తుందా మరి? అంటే అదే చెప్తున్నాగా మేడం, దేవుడు అనేది వస్తుందా అంటే పోతురాజు వేషం వేసినంత మాత్రమే దేవుడు వచ్చిందని అనుకోవద్దు. అంటే అది కొంచెం మందికే వస్తుంది, కొంచెం మందికి రాదు. రాని వాళ్ళు కూడా వేస్తారు, వచ్చిన వాళ్ళు కూడా వేస్తారు పోతురాజు అనేది. అంటే అమ్మవారికి తమ్ముని లాగా వాళ్ళు వేసుకుంటారు. అంటే దేవుడు వచ్చిన వాళ్ళు కూడా కొంచెంమంది ఉన్నారు, రాని వాళ్ళు కూడా కొంచెంమంది ఉన్నారు. అట్లా ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు వేసుకోబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 2009 నుండి వేస్తున్నాను. 2009 అంటే 14-15 ఇయర్స్ దాకా. ఇప్పుడు ఈ ఇయర్ వేస్తే 15 ఇయర్స్, కానీ ఈ ఇయర్ నేను వేయొద్దని చెప్పి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఆదిత్య. ఆదిత్య, మీరు ఈ పోతురాజు గెటప్ వేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అవుతుంది. ప్రతి సంవత్సరం వేసుకుంటారు? ప్రతి సంవత్సరం. మీరు గెటప్ వేసుకుంటారు కదా అంటే బోనాలు సంబంధించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అండి మరి? అంటే అమ్మవారు ఏమైనా చెప్పారా మీకు గెటప్ వేసుకోండి అని? అంటే లేదు, నా ఇష్టంతో వేసుకున్నా. ఇష్టంతో వేసుకున్నారు. మీరు ఎలా వేసుకున్నారండి? అంటే మీకు ఏమైనా అమ్మవారు చెప్పారా గెటప్ వేసుకోండి? అంటే అది మన ఫ్యామిలీ నుండి ఉంది కాబట్టి అట్లా మా బాబాయ్లు వేసిన, మా తాతలు వాళ్ళు వేసిన తర్వాత, మా బాబాయ్ వేసిన తర్వాత, నేను చిన్న ఉన్నప్పుడు మా తాత మా బాబాయ్ దగ్గరికి తీసుకెళ్తుండే ఊకే నన్ను. అట్లా తీసుకెళ్లేటప్పుడు నేను అక్కడికి వెళ్ళి అదే నేను చూసుకుంటా, నాకు మొత్తం మైండ్లో మొత్తం అదే కూర్చునిపోయింది, పోతురాజు అదే వేయాలని చెప్పేసి అట్లా నేను ఆడుకుంటా. నార్మల్ ఫ్రెండ్స్తో కూడా మేము ఆడుకుంటా పోతురాజు లాగా చేసుకుంటా అట్లా ఇక్కడ దాకా నేను వచ్చేసిన. అంటే నాకు ఆయన పోతురాజు అక్కడ ఆడుతున్నంటే నాకు ఇక్కడ షవరింగ్ వస్తుండే, ఎట్లా అంటే బూజ్ బాంబ్స్ వచ్చేస్తుండే అనమాట మొత్తం. అంటే నేను కూడా వేయాలా ఇట్లా, నేను కూడా వేషం వేయాలి, నేను కూడా ఆడాలని చెప్పి అది మా బాబాయ్ని అడిగిన ఒకరోజు. ఇట్ని వెళ్ళి బాబాయ్ నేను వేస్తా అంటే సరే బేటా వెయ్యి అని చెప్పేసి నాకు ఆయన ధైర్యం ఇచ్చిండు. మా తాత కూడా నాకు ధైర్యం తీసుకొని మా తాతతోటి నేను వెళ్ళి ఫస్ట్ టైం పోతురాజు వేసాను. ఇప్పుడు మీరు పోతురాజు వేషం వేసిన తర్వాత దేవుడు వస్తుంది కదా, అంటే మీకు ఏమన్నా ఆ టైంలో కదా వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు మనవాళ్ళు? ఆ టైంలో ఏం తెలియదు మేడం, దాని తర్వాతనే తెలుస్తుంది మళ్ళా. ఆ టైంలో ఏం తెలియదు. మీరు తప్పుగా అనుకోండి అంటే నేను ఒకటి అంటాను. చెప్పండి. అసలు దేవుడు రాదు ఏం రాదు, నార్మల్ ఏదో తాగుతారు కదా ఆ డప్పు సౌండ్కి, జస్ట్ డ్యాన్స్లు వేస్తారు అని అంటున్నారు. అసలు దేవుడు వస్తుందా రాదా?
దేవుడు ఎందుకు రాడు మేడం, కంపల్సరీ వస్తాడు. కానీ ఇట్లా తాగు, ఇట్లా తాగి చేసి తందనాలు ఆడేటోళ్ళ మీదకి దేవుడు రాడు. ఒక నియమాలతోటి ఒక పాటించి, ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ నుండి కూడా కొంతమంది ఎవరికైనా వాళ్ళ ఇంట్లో దేవుళ్ళు వచ్చేటోళ్ళు, వాళ్ళు ఎవరైనా ఉంటేనే వాళ్ళ తరపు నుండి కూడా ఇట్లా మన ఫ్యామిలీలలో ఎవరికన్నా ఒకరికి వస్తుందని చెప్పి అట్లా వస్తుంటారు దేవుడు అనేది. దేవుడు ఉన్నాడు కంపల్సరీ, అది నిజం. దేవుడు అయితే వస్తాడు. ఇప్పుడు కొన్ని మనం చూస్తూ ఉంటాం, అంటే నార్మల్గా కొన్ని ప్లేసులలో డ్యాన్సులు చేస్తూ ఉంటారు కదా పోతరాజులు, కాళ్ళకి రక్తాలు గారుతున్నా చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు ఒంట్లో ఉన్నారు, ఆ రక్తాలు గారినా కానీ దేవుడు చూసుకుంటారు అనేసి అంటారు. అంటే మీరేమో 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది దేవుడు అనేసి అంటున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి తర్వాత? అంటే మేడం ఇప్పుడు గావట టైంలో, ఇంకోటి మనకి బండారు అది ఊదేసే టైంలో దేవుడు వస్తాడు. అంటే 10 నిమిషాలు 20 నిమిషాలు అని కాదు, వచ్చి ఎట్లా అంటే ఆయన ఉగ్రరూపంతో వస్తాడు. ఆయన ఆయనది ఆయన చూసుకొని ఆయన వెళ్ళిపోతాడు మన పేమీకించి. దాని తర్వాత ఏంది, మనకు అమ్మవారు ఉంది మన వెనకాల. మనం ఇప్పుడు తీసుకోవేది అమ్మవారిని, మనం ఒక్కొక్క శక్తిని చూసుకో. మాకు ఏమైనా కానీ మేము ఒకటే భారం చేసుకుంటాం, అమ్మ నువ్వే ఉన్నావు, నువ్వే దిక్కు తల్లి, నువ్వే చూసుకోవాలి మమ్మల్ని, మాకు ఇట్లా అవుతుంది అట్లయితుందని చెప్పి మేము ఆమె మీదే భరోసా పెట్టుకుంటాం. మేము ఇంకోటి మేము వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారిని మొక్కుకుంటాము, మా మమ్మీ డాడీ కాలు మొక్కుతాము, అమ్మవారిని మొక్కుకొని ఇంట్లో మొక్కుకొని బయటికి వెళ్తాం. మేము ఒకటే మాట, మేము వేసేటప్పుడు ఒకటే ఉంటుంది మాది, ఏమున్నా తల్లి నేను వేస్తున్నా నువ్వే చూసుకోవాలా అని చెప్పి. అంటే ఇప్పుడు కొంచెంమంది ఎట్లా అంటే తాగి చేసి అక్కడ ఆడి ఇక్కడ ఆడి దాంట్లో కాళ్ళకి శీషం పెంకలు గుచ్చుకోవడం, అవి గుచ్చుకోవడం, ఇది గుచ్చుకోవడం, తాగిన వాళ్ళకైనా తాగిన వాళ్ళకైనా గుచ్చుకుంటాయి అవి కామన్. ఇక అప్పుడు ఈ వేషం మీద వాళ్ళకి ఏం అనిపించదు, అట్లా అంత అనిపించదు, అంత తెల్లారు ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా గుచ్చుకుందా తీసేసినామా, కాళ్ళకి నుంచి పడేసినామా, మళ్ళీ మనం అదే రొటీన్ డ్యాన్స్ ఆడినామా చేసినామా అట్లా. మీరు ఇది వేషం అంతా వేసుకున్నారు కదా, మీకు ఎంత టైం పడుతుందండి? ఒక 1 అవర్ 1/2 అవర్ పడుతుంది. 1 అవర్ 1/2 అవర్ పడుతుంది. అంటే కొంతమందికి చూస్తుంటాం ఇక్కడ పైన బొట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటూ ఉంటారు కదా, అంటే దాని గురించి మీరు ఏం చెప్తారండి మరి? అంటే బొట్టు నార్మల్గా ఇప్పుడు నార్మల్గా అంటే మనం రౌండ్ బొట్టు అట్లా పెట్టుకుంటారు, కొంతమంది త్రిశూలం వేసుకుంటారు. అంటే అమ్మవారికి ఎట్లుంటాయో బొట్టు అట్లనే పోతురాజు కూడా పెట్టుకుంటారు. కొంచెం కొంచెం మంది ఏంటంటే కొంచెం స్టైల్గా అట్లా ఇట్లా వేరే వేరే డిజైన్లు వేసుకోవడము అట్లా. ఇప్పుడు షూన్ బొట్టు అన్నట్టు నార్మల్గా ఇట్లా రౌండ్ పెట్టుకుని అట్లా మధ్యలో కన్ను అట్లా బొట్టు, అంటే అది దేవుందే కదా, అట్లా దేవుని రూపమే మేము తీసుకుంటున్నాం. మీరు ఈ గజ్జలు కట్టుకొని ఇవన్నీ అలంకరించుకొని డ్యాన్సులు చేస్తూ ఉంటారు, ఎండ కొడుతున్నా కానీ అసలు ఎక్కడ తగ్గకుండా చేస్తూ ఉంటారు, మరి అంత ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుందండి మీకు? వెనకాల దేవతనే చూసుకుంటారు. మరి చేసిన తర్వాత మీకు ఏం బాడీ పెయిన్స్ లాంటివి ఏమి ఉండవా? ఉంటాయి, మార్నింగ్ ఉంటాయి. ఏషియాలు ఉన్నప్పుడు ఏమి, ఏషియాలు ఉన్నప్పుడు ఏమి ఉండవు. మార్నింగ్ ఒంటి మీద బండారు ఉన్నంతసేపు మాకేం కాదు, బండారు ఉన్నంతసేపు అది పసుపు ఉన్నంతసేపు మా ఒంటి మీద బండారు ఉన్నంతసేపు మాకు ఏ శక్తులు మా మీదకి రావు. ఏది ఉన్నా కానీ అమ్మవారే చూసుకుంటుంది. దాని తెల్లారు ఏంటంటే మనకి రాత్రి అయినది ఏంటంటే దాని తెల్లారు మనకు గుర్తొస్తారు. తెల్లారి కొంచెం నొప్పి రావడము చేయడము అంటే ఒకసారి 2 టైమ్స్, ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం సెకండ్ టైం అట్లా కొంచెం పెయిన్ అనేది ఉంటుంది కంపల్సరీ. అంటే మనం ఇప్పుడు గజ్జలు కట్టుకొని మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోతుంది అక్కడ ఒకటి, ఇక్కడ కట్టుకున్నా ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. దానివల్ల తీసినాక ఏంటంటే మొత్తం ఇక్కడ ఇట్లా దురద పెట్టడం కానీ అట్లాంటివి కొన్ని కొన్ని అవుతుంటాయి ఎలర్జీ టైప్లో. ఇప్పుడు అమ్మవారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక తెలియని ధైర్యం వస్తూ ఉంటుంది, కానీ పోతరాజుని చూస్తే మాత్రం భయం వేస్తుంది. ఎందుకు మరి? అమ్మవారు ఏమో శాంతినిస్తుంది, మరి పోతరాజు గెటప్ ఎందుకు ఇంత భయంకరంగా ఉంది? పోతరాజు గెటప్ భయంకరం అంటే పోతరాజు భయంకరం ఎట్లా అంటే ఇప్పుడు అమ్మవారిని అన్ని శక్తులని మనకిచ్చి అంటే ఆయన ఉగ్రరూపమైనది. పోతరాజు అంటే ఉగ్రరూపం, ఆ ఉగ్రరూపంతో ఆయన ఆ భయంతో ఆ ఉగ్రరూపంతో ఒక్కొక్క శక్తి నిలబడుతుంటాడు ఆయన. అంటే ఆ టైంలో ఆయన ఏంటంటే భయ ఫుల్ కోపంతో వచ్చేస్తాడు, కోపంతో వచ్చి అన్ని శక్తులు నిలబడతాడు. అంటే మా అక్క దగ్గరికి మీరు వస్తారు ఎందుకు అని చెప్పేసి అప్పుడు హీరోగోలతో తిప్పుకుంటా ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క శక్తిని నిలబొట్టుకుంటా అమ్మవారిని ముందుకు తీసుకొని పలారమ్మండి అనేది ముంగడు తీసుకుంటూ అమ్మవారిని మన సంతోషంగా ఊరు చూపిస్తుంది. ఇప్పుడు అందరికీ మంచి చేసే అమ్మవారు, అమ్మవారి దగ్గరికి దుష్టశక్తులు రాకుండా అమ్మవారే చూసుకోవచ్చు కదా, పోతరాజు ఎందుకండి మరి? అంటే తమ్ముడు కదా. అంటే ఇప్పుడు అమ్మవారు ఏంటంటే ఆషాఢంలో వచ్చేది అమ్మవారు ఏంటంటే మంచి ఊరు చూడడానికి వస్తుంది. ఆ శక్తులను అన్నింటినీ ఆమెనే చేసుకుంటూ అమ్మవారే చూసుకుంటూ పోవాలంటే అమ్మవారు ఏడో చూస్తుంది. ఇప్పుడు మనము సింపుల్ ఒక దగ్గర కొట్లాట అవుతుంది అనుకో, ఆ కొట్లాటలో మనము ఇప్పుడు మనం బౌన్సర్లను పెట్టుకుని పోతాము, ఆ కొట్లాటలు మనం కొట్లాడడం కదా, ఆ బౌన్సర్లు చూసుకుంటారు ఏమో. అంటే ఇప్పుడు మీకు ఎవరైనా వస్తారు అంటే ఆ బౌన్సర్లో చూసుకుంటారు నేను. కానీ ఇప్పుడు ఆడైతే నిలబడే నిలబడి ఉంటాడు అని కొట్లాడాడు కదా. అట్లా అమ్మవారు ఏంటంటే ఆమె సంతోషంగా ఊరు చూడాలంటే పోతరాజు ముంగట ఉండి ఆమెను నడిపించుకుంటూ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక అక్కకి ఒక తమ్ముడు తోడు, ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్యామిలీలో అయినా కానీ ఒక అక్క ఉందంటే అక్కకి సపోర్ట్ అవ్వదు తమ్ముడు,
తమ్ముడైనా అన్న అయినా ఎవరైనా వాళ్ళు అట్లా అమ్మవారు కూడా ఆ ఆషాఢంలో ఊరు చూడడానికి వస్తే సంతోషంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ పోతురాజుకి ఆ శక్తిని ఇచ్చింది కూడా అమ్మవారే మనకి. ఆ శక్తి ఈ శక్తిని ఇచ్చింది కూడా అమ్మవారే. ఆ శక్తితోటే మనం అమ్మవారిని సంతోషంగా తీసుకోవాలని చెప్పి మనం తీసుకొని పోతున్నాం. ఇప్పుడు మీరు కొట్లాట అని అన్నారు కదా, అవును మేడం. అయితే అమ్మవారిని రక్షించే తమ్ముడు మరి పోతురాజు, ప్రజలకు ఏమైనా ఆపద ఉన్నప్పుడు వెళ్ళి కాపాడతారు మరి? అంటే ఎప్పుడు మేడం? అంటే బయట కొట్లాటలు జరిగినప్పుడు. బయట కొట్లాటలు అంటే అది మన దగ్గరకి మన కొట్లాటలు వస్తే మనం కొట్లాడతాం, కానీ ఈ పబ్లిక్ లో మనం ఎందుకు కొట్లాడతాం మేడం? అంటే కొంతమందికి ఉంటుంది కదా పోతురాజు కదా, అప్పుడు వేషం వేశారు దేవుడు అని వచ్చి మీకేం చెప్పుకోరా మరి? అంటే అట్లా అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంది అన్న ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే మాకు ఈ శక్తి ఒక శక్తి ఉంది కాబట్టి ఈ శక్తితోటి మేము వాళ్ళకి ఒక్కోసారి తిప్పి అలా కొట్టి ఏం కాదన్న అమ్మవారు చూసుకుంటుంది ఏం కాదని చెప్పేసి మేము అట్లా కొట్టి పంపిస్తాం. కానీ ఎక్కడో కొట్లాడే దానికి మేము ఎందుకు పోతాం మేము? అయితే ఇప్పుడు ఈ కొరడాతోటి కొడితే ఏం శక్తి ఉన్నా మన ఒంట్లోకి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది మేడం. అంటే దీనికి అంత శక్తి ఉంది అంటే ఈ దీంతోటే కదా మనం ఒక్కొక్క దృశ్య శక్తిని నిలగొట్టుకుంటూ అమ్మవారిని ముందుకు తిప్పుతున్నాం కాబట్టి అట్లాంటిది ఇది మనకు అంత శక్తి. అట్లా శక్తులను ఎన్నో మంది ఎంతో మందిని నిలగొడుతున్నాం మనం. అట్లా ఒక శూలం లాక, ఒక కత్తి లాక, ఒక కొరడాలాక, అన్నిట్లాక అట్లా అన్నీ నిలగొడుతున్నాం కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కొంచెం రాత్రిపూట భయపడుతున్నారు అని చెప్పి అట్లా అని చెప్పి ఇట్లా అని చెప్పి కొంచెం మంది వస్తారు. అదేంటంటే వాళ్ళ దైన్యం, అరే దీంతో కొడితే ఏమున్నా పోతుంది మీదికేంచి అని చెప్పి అట్లా కొట్టించుకొని వెళ్తారు. చాలా మంది కొంచెమంది కొట్టించుకొని వెళ్తారు. ఇయాల రేపు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మనం ఆడేటప్పుడు ఎవరికైనా 20 తాకినా కానీ వాళ్ళు తాగేసి ఉండేసి మన మీదకే రివర్స్ అయిపోతున్నారు. ఇయాల రేపు ఉన్న సిచ్యువేషన్ అంటే అప్పట్లో ఎట్లా అంటే వచ్చి కొట్టించుకునే వాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నారు కొట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరు మీద వేయించుకుంటారు కంపల్సరీ. ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళినా ఇక్కడ బయట వెళ్ళినా కానీ ఈరగోళ అంటే అంత పవర్ఫుల్. ఈరగోళ పోతరాజులకి కొంతమంది అంటున్నారు పోతరాజులు మంత్రాలు చేస్తారు, అంటే బోనాల టైంలో మనం వెళ్తే దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళు మంత్రాలు చేస్తారు ఏమైనా మనకు అంటిస్తారు అని అంటారు, నిజంగానే మంత్రాలు చేస్తారా అండి మీరు? పోతరాజు అనేది ఏం మంత్రం చేయడం మేడం. పోతరాజు అనేది ఒక అమ్మవారికి తమ్ముడు, ఆయన కూడా ఒక దేవుడు, అయినా మంత్రాలు ఎందుకు చేస్తారు? ఎవరన్నా మనం మీద చేయాలని చెప్పి ప్రయత్నించాలి కానీ పోతరాజు మంత్రాలు అయితే ఎవరు చేయరు. అంటే పోతరాజుకి మంత్రాలు చేస్తారా? అంటే ఎవరన్నా ఇట్నే అంటే ఇప్పుడు మేము ఇట్లా కాలి చెడ్డి మీద ఇట్లా పసుపు బండరితో ఉంటాం కాబట్టి ఇప్పుడు ఎవరైనా మంత్రాలు నేర్చుకునేటోళ్ళు అయినా కానీ ఏమైనా చేయాలనుకున్నా కానీ మా మీద ఈజీగా చేయొచ్చు వాళ్ళు అట్లా. కానీ అంత ఛాన్స్ ఎవరికి రాదు. ఇయ్యాల రేపు ఎవరు కూడా చేస్తలేరు అట్లా. ఇయ్యాల రేపు అయితే ఎవరు చేస్తారు మేడం మంత్రాలు గింత్రాలు అనేది అయితే ఏం లేవు. ఇయ్యాల రేపు నేను నన్ను అడిగితే మేము కొన్ని చూస్తున్నాం పోతరాజుకి ఎవరో మంత్రం చేసిందంట, అంటే కొన్ని న్యూస్లు వస్తూ ఉంటాయి కదా. అంటే పడేయాలని చెప్పేసి పోతరాజుని పడేయాలని చెప్పి వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి ఆ శక్తులు ఈ శక్తులు అన్నీ ఉపయోగిస్తారు. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు, కొంతమందికి రివర్స్ కూడా కొడుతుంది. నువ్వు మంచి నియమాలతో ఉన్నప్పుడు నీకేం కాదు, అమ్మవారు ఉన్నది అమ్మవారే చూసుకుంటా అని చెప్పేసి మనం కూడా లైట్ తీసుకొని మనం కూడా వదిలేస్తాం, అమ్మవారి మీద భారం వేసుకొని ముంగట నడుస్తాం. ఈ మంత్రాలు తంత్రాలు అనేది ఉన్నాయి, కొన్ని జాలాలు ఉన్నాయి కొన్ని జాలాలు లేవు. అవి ఏంటంటే ఒకళ్ళ మీద ప్రయత్నిస్తారు. అది ఎట్లా అంటే వాళ్ళు నేర్చుకోవాలంటే మన మీద ప్రయత్నిస్తే అదే అని మీద నిండు బట్టలు లేకుండా ఉన్నాడు పసుపు ఉన్నది అన్ని ఉన్నాయి కాబట్టి అని మీద జల్దీ ప్రయత్నిస్తుంది అని చెప్పేసి అట్లా చేస్తారు. కానీ అమ్మవారు ఉన్నంత మాత్రం మాకైతే ఇంతవరకు అట్లాంటివి అయితే ఏ లోపల రాలేదు మేడం. అంటే మీరు ఏమన్నా జాగ్రత్త పడతారా మరి ఈ వేషం వేసుకున్నప్పుడు అలాంటి దుష్ట శక్తులు ఏం రాకుండా? మేము ఒక తాగిత తీసుకొని అమ్మవారి గుడికి వెళ్ళేసి గుడిలో పూజ చేపి చేసుకొని అక్కడనే బందోబస్ అనేది అక్కడనే తీసుకొని మాకు తెలిసిన మా గురువుల దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడి అలా ఆశీర్వాదం తీసుకొని వాళ్ళతోటి బందోబస్ తీసుకొని వస్తాం అన్నమాట. ఇప్పుడు బోనాల టైంలో మనం వింటూ ఉంటాం అలాగే చూస్తూ ఉంటాం గావు పట్టారు అని అంటారు, అసలు ఈ గావు పట్టడం ఏంటండి? గావు అంటే ఒకప్పుడు ఊర్లల్లో ఇప్పుడు కూడా పడుతున్నారు మేడం, ఈ ఆట పిల్లలు మేక పిల్లలతోటి గావు పడుతుండే గొర్రె పిల్లలు అంటే అమ్మవారికి శాంతి కావడానికి అది అంటే బలి శాంతి కావడానికి అని చెప్పి అట్లా గావు పడుతుండే. ఇప్పుడు కూడా కొన్ని ఊర్లలో అట్లాంటి గావులు కూడా ఉన్నాయి, అన్ని ఊర్లలో ఉన్నాయి ఇప్పుడు కూడా పడుతున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే మన ఇక్కడ సైడ్ ఎట్లా అంటే ఒక సోరకాయని ఒక గుమ్మడికాయని, గుమ్మడికాయ అంటే కూడా పెద్ద అది కూడా ఒక బలి కాబట్టి ఇప్పుడు ఆ సోరకాయని ఆ గుమ్మడికాయనే దాని వీటికే ప్రాణప్రతిష్ట చేసి అవిటితోటే మనకి గావు ఇస్తున్నారు. అంటే మనం పట్టే గావు ఇక్కడ అంటే ఆ గావు పట్టడం ఏంటంటే అమ్మవారు శాంతి కోసం, అమ్మవారి శాంతి కోసం. ఇప్పుడు అమ్మవారికి బోనం పోస్తారు కదండి, ఆ బోనం ప్రత్యేకత ఏంటండి మరి? బోనం అంటే అమ్మవారికి ఒక నైవేద్యం. నైవేద్యం అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇష్టం ఉన్నాయి మనం తింటాం కదా మేడం, అట్లా అమ్మవారికి అది ఇష్టం అనమాట. అది పచ్చన్నము పెరుగు ఆ పచ్చ ఆకుకూరలు అట్లాంటివి అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారికి మనము
తీసుకొని అక్కడ మనం బోనం సమర్పిస్తాం. అంటే కళ్ళు శాఖలు కూడా వస్తుంటారు? కళ్ళు శాఖలు కూడా వస్తాయి. ఇప్పుడు కళ్ళు శాఖలు పోసి అంటే వెంటనే మనం తీసుకోవడానికి ఉంటుందా లేకపోతే ఎలా అన్నమాట? అంటే నార్మల్గా ఇక్కడ పోతలింగడు ఉంటాడు కదా ముంగట, అక్కడ కళ్ళు శాఖలు అనేది అక్కడ పోషిస్తారు అన్నమాట పోతరాజు దగ్గర. అమావాస్య రోజు క్షుద్ర పూజలు చేస్తారు పోతరాజులు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటారు, అది నిజమేనా అండి? మేము మా సామాన్ల పూజ తప్పించి మేము క్షుద్ర పూజలు అనేది అవి చేయం మేడం. ఏంటంటే అమావాస్యలు అంటే కొన్ని అమావాస్యలు మంచి అమావాస్యలు ఉంటాయి, కొన్ని అమావాస్యలు మంచి చెడు అమావాస్యలు ఉంటాయి. అంటే మనం చెడు చేయాలన్నా కానీ అమావాస్య పనికి వస్తుంది, ఒకవేళ మంచి చేయాలన్నా కానీ అమావాస్య పనికి వస్తుంది. నీ మీకేమైనా తీసేయాలన్నా కానీ అమావాస్యనే, నీకేమైనా చేయాలన్నా కానీ అమావాస్య. అట్లా అట్లా కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు కూడా ఉంటాయి అమావాస్యలు. అట్లా కానీ పోతరాజులు శుద్ర పూజలు అనేది ఏం చేయరు మేడం. పోతరాజులు అమావాస్య రోజు ఇట్లా చేయడం అట్లా చేయడము ఆ పూజలు ఈ పూజలు అనేది అయితే పోతరాజు మాత్రం చేయడు. ఎవరన్నా చేసే వాళ్ళు ఉంటే చేస్తారేమో కానీ పోతరాజులు మాత్రం చేయరు. పోతరాజులు అయితే చేయరు. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను పోతరాజం వేస్తున్నాను, నాకు నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి నేను పోతరాజం వేస్తున్నాను, నాకు నా మీద చాలామంది కన్ను ఉంది, నన్ను కూడా చేయాలనుకుంటుండే, ఏదో చేయాలనుకుంటుండే. అంటే వాడు అప్పుడు అమావాస్య రోజు నా మేము ట్రై చేయాలా, కానీ మేము చేయలేము. అట్లా తగులుతుంది అని తగులుతుందంటే అది ఇక కొంచెంమంది తగులుతుంది, కొంచెంమంది తగ్గదు, కొంచెంమంది రివర్స్ అయిపోతుంది మేడం. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తున్నావు అంటే ఆ తప్పు నీకే తగులుతుంది ఒకసారి, మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వాళ్ళకి వెళ్తుంది అట్లా. ఇప్పుడు మనకు సికింద్రాబాద్ బోనాలు అనగానే దినేష్ పోతరాజు అని ప్రతి ఒక్కరికి తెలుసు, గుర్తుంది. ఇప్పుడు మరి వాళ్ళు లేరు కదా, మరి ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? అంటే ఇప్పుడు ఉన్నాం, నేనున్నా, మా తమ్ముడు ఉన్నాడు, మా బాబాయ్ వాళ్ళ కొడుకు, మా తమ్ముడు కూడా ఉన్నాడు. నెక్స్ట్ ఆయన కూడా వస్తాడు, మళ్ళీ అదే టెంపుల్కి మళ్ళీ మేము ఇక మేమే ఉండి దగ్గరుండి చేస్తాం మేడం. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నర్సింగ్ అని చెప్పి, భాస్కర్ అని చెప్పేసి వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆయాలు కూడా టెంపుల్కి వేస్తున్నారు, మేము కూడా టెంపుల్కి వేస్తున్నాం. అసలు వాళ్ళు చనిపోవడానికి రీజన్ ఏంటి దినేష్ గారు చనిపోవడం? అంటే ఆయనకి కొంచెం లివర్ ఇన్ఫెక్షన్ ఉండదు మేడం. అంటే ఫస్ట్ జాయింటీస్ అయింది ఆయనకి, జాయింటీస్ నుండి లివర్కి ఎఫెక్ట్ పడ్డది. లివర్కి ఎఫెక్ట్ పడ్డాక ఈ జాయింటీస్కి ఏంటంటే చెట్ల మందులు వాడడము, ఈ లివర్ కోసము ఇంగ్లీష్ మందులు వాడడము, ఆ మందులు ఈ మందులు అన్నీ మిక్స్ అయిపోయేసరికి ఒకటేసారి మొత్తం లివర్ అనేది ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. అట్లా ఆయన కొన్ని రోజులు హాస్పిటల్, 1 వీక్ హాస్పిటల్ నుండి చనిపోయింది మేడం. ఆయన ఉన్నప్పుడు మొత్తం బోనాలకు సంబంధించింది ఆయన చూసుకునేవారా? అంటే మొత్తం అని ఏం లేదు మేడం, ఆయన చాలా ఫేమ్ ఉండే. అంటే ఇప్పుడు పెయింటింగ్ కనబెట్టింది కానీ, విగ్గులు కనబెట్టింది కానీ, అట్లా పండ్లు లెన్స్ ఇవన్నీ స్టార్టింగ్ తెచ్చింది ఆయన. పోతరాజు అంటే ఇట్లా అని చెప్పేసి కొంచెం కళ చూపించాలి మనం కూడా, మనం చూడడానికి ఎంతోమంది వస్తారు, ఎక్కడెక్కడ నుండి వస్తారు కాబట్టి మనం కూడా చూడాలా చూపించాలని చెప్పేసి ఆయన అట్లా ఇవి ఈ ట్రెండ్లో కొంచెం ట్రెండ్ ఎట్లెట్లా సెట్ అవుతుందో అట్లా సెట్ చేసింది మేడం. యాక్చువల్ ఏంటంటే పసుపు కుంకుమతోటి చెమ్కిలతోటే పోతరాజు. అంటే ఇప్పుడు ఈయన ఏమైపోయిందంటే పసుపు కుంకుమ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇట్లా పెయింటింగ్ పెట్టి. ఇప్పుడు మరి పెయింటింగ్ వేసుకున్నప్పుడు ఏం మండడం లాంటిది ఏం కాదండి, ఇది వాటర్ కలర్సే కాబట్టి ఏం కాదు మేడం. ఇది అంటే ఆయిల్ పెయింట్స్ అట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం మండడము ఇన్ఫెక్షన్ టైప్లో అట్లా అవుతుంటుంది. ఇది వాటర్ పెయింట్స్ కాబట్టి దీంతో అంత ఎఫెక్ట్ ఏం పడదు. ఎఫెక్ట్ ఏం కాదు. మీరు ఫస్ట్ వేసుకున్నారు కదా ఈ వేషం, అప్పుడు మీకు ఏమనిపించింది మరి? అంటే నేను ఎప్పటినుండో ఆశతో ఉన్నా, అంటే వెయ్యాలా 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 వెయ్యాలని ఆ ఆశ. నేను ఒకటేసారి వేసేసరికి నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నాకు ఇంకో మళ్ళీ ఇంకెప్పుడు వేస్తానో ఏమో, వేయనో వేస్తానో అన్నట్టు అనిపించింది. మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో, మళ్ళీ మళ్ళీ ఆచారం ఎప్పుడు రావాలో, మళ్ళీ ఎప్పుడు వేయాలో, ఇప్పుడు అయిపోతుందేమో అన్న ఫీలింగ్లు ఉండే నాకు. కొంతమంది అంటూ ఉంటారు పోతరాజులు పెళ్ళిళ్ళు చేసుకోరు అని, అది నిజమేనా మరి? ఎలా చేసుకుంటున్నారు మేడం, అంటే అప్పట్లో ఉండే అటువంటి పోతురాజు వచ్చేట వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు అది ఇది అని చెప్పి కొంచెం మంది అంటుండే, కానీ అది ఇప్పుడు ఏం లేదు మేడం. అట్లా అంటే కొంతమంది ఉంటారు కదా దేవునికి అంకితం చేస్తున్నా ఈ జీవితాన్ని అని. అట్లా అనుకున్న వాళ్ళు చేసుకోరు. అంటే ఇక నేను మొత్తం నేను ఇక్కడనే అంకితం, ఇక నేను దీనికే అంకితం అనుకున్న వాళ్ళు ఇక పెళ్ళి అనేది చేసుకోరు మేడం. పెళ్ళి అనేది చేసుకోరు. మరి నెక్స్ట్ జనరేషన్ ఎవరు చూసుకుంటారు ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే? ఇక అది ఆయనతోటే స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వేషాధారణ అనేది మీ తాతల కాలం నుండి వస్తుంది? అవును మేడం. ఫస్ట్ ఎవరు వేసుకున్నారండి? అంటే మా తాత వాళ్ళ డాడీ వాళ్ళు ఎవరు వేసిరంట మేడం. అయితే వాళ్ళ నుండి మా తాత వాళ్ళు వాళ్ళు వేసిరు, దాని తర్వాత మా బాబాయ్ వేసిండు, మా బాబాయ్ తరపు మా డాడీ కూడా వేసిండు, మా డాడీ 2 టైమ్స్ 3 టైమ్స్ వేసిండు. దాని తర్వాత ఈ ఇళ్ళకి నేను దిగినాను, నేను ఇక కంటిన్యూ వచ్చేసి. మీరు కంటిన్యూ? ఇప్పుడు పోతరాజు కాకుండా నార్మల్ టైంలో ఏం చేస్తారు మరి మీరు? ఇక నార్మల్గా అంటే ఇప్పుడు ఎట్లా అంటే మేడం, ఇప్పుడు ఆషాఢం వచ్చిందంటే మాకు 3 మంత్స్ మేము ఫుల్ బిజీ ఉంటాం. ఇప్పుడు అంటే 28, 29 అంటే ఈ
ఈ సంవత్సరం వచ్చేసి ఒక టూ త్రీ ఇయర్స్ నుండేమో మొత్తం టోటల్ సెకండ్ వీక్లో టోటల్ పండుగ అయిపోతుంది. అయితే అప్పుడు ఎట్లుండే 3 మంత్స్ మినిమం ఉంటుండే, 1 వీక్లో 2 డేస్ 4 డేస్ అట్లా మేము లీవ్స్ తీసుకుంటాం. అట్లా అయిపోయిపోతుంది అంటే ఇప్పుడు మేము ఇక్కడ జాబ్ ఎక్కినాం, ఇక్కడ లీవ్స్ అక్కడ లీవ్స్ అనేసరికి మేము ఇక్కడ పోతురాజు మాకు ఇంపార్టెంట్, మేము ఇళ్ళకి దిగినామంటే ఇక మా ప్రాణం పోయేదాకా ఇళ్ళనే అని మేము ఫిక్స్ అయిపోయినాం. అట్లా మాకు ఏమైపోయిందంటే ఇక్కడ మేము లీవ్స్ తీసుకునేసరికి ఇక్కడ డ్యూటీ వెళ్ళిపోతుంది, మాది ఇక్కడ మేము ఆషాఢం వచ్చేసరికి ఇక్కడ డ్యూటీలు పోతున్నాయి. మళ్ళీ ఇదంతా చూసుకొని మళ్ళీ డ్యూటీకి పోతే డ్యూటీలు ఎవరు పెట్టుకోరు. అట్లా మాకు ఏదో ఒక చిన్న చిన్న జాబ్లు కొంచెం మంది ఇలా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే మాకు పెద్ద పెద్ద జాబ్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఏదో లీవ్స్ అట్లా ఇట్లా పెట్టుకొని చేస్తారు. ఇక లే జాబ్స్ ఇట్లా లేని వాళ్ళు ఇక ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నారు. మరి ఈ వేషం వేసినందుకు మీకు ఏమైనా లాభం ఉంటుందా? లాభం అనేది మేము అమ్మవారి కోసం వేస్తాం మేడం. ఒకప్పుడు ఏంటంటే కట్నం తీసుకుంటుండే, అంటే పోతురేషం వేసినాక కట్నం పెట్టంటే వాళ్ళకి దోచినంత వాళ్ళు ఏదో అంత కట్నం పెడుతుంది. అయితే ఇప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే మేము ఎక్కడెక్కడికో దూరం పోయి కూడా ఎక్కడో వేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే మేము ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా అంటే మాకు ఇట్లా వేసుకో, ఇప్పుడు టెంపుల్కి వేసినాం అనుకో మేడం, ఇట్లా వేసేసి ఒక 1/2 అవర్ 1 అవర్లో తీసేస్తాం. ఇప్పుడు బయట వేసి అట్లా కాదు కదా మేడం, ఇప్పుడు పొద్దున వేస్తాము, పొద్దున వేస్తే మళ్ళీ తెల్లారుతుంది, మళ్ళీ పొద్దున అవుతుంది. అంతసేపు మేము ఆడుకుంటా చేసుకుంటా వాళ్ళు కూడా తాగి మమ్మల్ని ఎక్కువ ఆడిపియడము చేయడము, అటుర్కి పీయడం ఇటుర్కి పీయడం అట్లా వేసేసరికి మేము కూడా అలసిపోతున్నాం, మేము కూడా కష్టపడుతున్నాం, మాకు కూడా కొంచెం అమౌంట్ కావాలని చెప్పేసి మేము మేము ఎంత కష్టపడుతున్నామో అంత అమౌంట్ మేము తీసుకుంటున్నాం. వాళ్ళు తాగుతున్నారు అది ఇది అంటున్నారు కదా, మీరు వేషం వేసుకున్నప్పుడు మీరు తాగుతారా? మరి మేము చెప్తున్నాం మేడం, అదే ఇట్లా కళ్ళు సాకలు లాగానే మేము కొంచెం తీసుకుంటాము, అంటే బండారు పడక ముందు. బండారు పడక ఎందుకు? బండారి పడ్డ తర్వాత బండారు పడ్డ తర్వాత కూడా తీసుకుంటాం కళ్ళు సాక అనేది, ఫస్ట్ తీసుకుంటాము, బండారు పడ్డాక కూడా మేము కళ్ళు సాక అనేది తీసుకొని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా బోనాల దగ్గర కాకుండా ఇంకెక్కడెక్కడ ఇస్తూ ఉంటారు మరి వేషాలు? ఇప్పుడు నార్మల్గా విలేజ్లల్లో కొత్త టెంపుల్స్ కట్టినప్పుడు అక్కడ నార్మల్గా ఇక్కడ ఎక్కడైనా ఊళ్ళల్లో పండుగలు అవుతుంటాయి కదా, బోనాల పండుగ అని, ఇల్లమ్మ పండుగ, ఆ పండుగలు అటువంటి పండుగలు అయినప్పుడు గుళ్ళు ఓపెనింగ్లు అట్లా ఎక్కడున్నా కానీ అక్కడికి మేము మాకు చెప్తే మేము వెళ్తాం, అక్కడికి వెళ్తాం. ఇప్పుడు బోనాలు కాబట్టి మనకు తెలిసిపోతుంది ఆషాఢం అనేసి. అవును. అప్పుడు మీరు దీక్ష చేస్తారు, మరి వేరే ప్లేస్కి వెళ్ళాలి అన్నప్పుడు అప్పుడు దీక్ష ఏం అవసరం లేదు కదండి? దీక్ష అంటే ఇప్పుడు కొత్త టెంపుల్ అనుకో మేడం, మేము ఇప్పుడు మా ఒక రోజు ముందే వెళ్తాం కాబట్టి మేము అక్కడ కూడా ఫాస్టింగ్ ఉండే చేసుకుంటాం. ఫాస్టింగ్ ఉండే చేసుకుంటాం. మరి మీరు ఫాస్టింగ్ ఉంటారు, డ్యాన్సులు చేస్తారు, ఇవన్నీ వేసుకొని అంత ఎనర్జీ ఎట్లా? ఈ అమ్మవారే చూసుకుంటే అంత అమ్మవారే చూసుకుంటాం, అంత అమ్మవారి మీద వదిలేస్తాం మేము. ఎప్పుడు నీరసం కాలేదా మరి? అంటే కొన్ని ఏంటంటే కొన్ని జాలలే మూడుతో వాళ్ళు అక్కడ ఇక్కడ దాటినప్పుడు కొంచెం మాకు నీరసం అనేది ఒక్కసారి, అది ఎప్పుడో ఒకసారి అట్లా కొంచెం నీరసం అనిపించినప్పుడు మేము ఏం చేస్తాం, నిమ్మకాయ నోట్లో వండుకొని కొంచెం అమ్మవారు బండారు వేసుకొని నిమ్మకాయ వండుకొని మంచిగా మొక్కుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. జర సుస్థ అయితే ఇట్లా మూడు తొవ్వలు దాటినప్పుడు అది ఇది అని చెప్పారు కదా, మరి అమ్మవారు చూసుకోరా మీకేం కాకుండా? అంటే అమ్మవారికి ఏం కాకుండా మీరు ఉంటున్నారు, మీకేం కాకుండా అమ్మవారు చూసుకుంటాం మేడం. అంటే ఇప్పుడు ఎవరో వేసిపోయారు దాన్ని మనం తొక్కితే అమ్మవారు ఏం చేస్తుంది, అంటే తొక్కకుండా చూసుకుంటుంది అమ్మవారు. తొక్కకుండా చూసుకోరు కానీ అది తగలకుండా చూసుకోవచ్చు కదా, అంటే అది అక్కడ తొవ్వలు ఉంది కాబట్టి అది మేము ఎట్లయినా అన్నింటినీ కొట్టుకుంటూ పోతున్నాం కాబట్టి అది ఏదో మాకు బై మిస్టేక్లో అంత పబ్లిక్లో మాకు ఏదో తాకింది అట్లా కొంచెం సుస్థ అవ్వడం అవుతుంది అంతే, దానివల్ల మాకేం ఇబ్బంది ఏం పడదు. అది ఏముంది కొంచెం బండారు నోట్లు వేసుకొని నిమ్మకాయ అనేది నోట్లో వండుకొని మంచిగా మొక్కొని ముంగడికి వెళ్ళిపోతాం. అమ్మవారిని మొక్కుంటేనే కదా ఇప్పుడు మేము అది చేసినంత ఆ నిమ్మకాయ వండినంత మాత్రమే ఎవరికైతే ఏం సుస్థ అయిపోతే పోదు కదా. ఇప్పుడు మేము అమ్మవారిని మొక్కుకొని చేస్తాం కాబట్టి అమ్మవారే చూసుకొని మమ్మల్ని ముందు తీసుకుపోతుంది. నిమ్మకాయ అని అన్నారు కదా, కొంతమంది పోతురాజులను చూస్తే నిమ్మకాయ దండలు వేసుకుంటూ అవును, అవి ఎందుకండి ఆ దండలు? అంటే నిమ్మకాయ దండలు అంటే అమ్మవారికి నిమ్మకాయ దండలు పూల దండలు వేస్తారు కాబట్టి అట్నే పోతురాజు కూడా నిమ్మకాయ దండలు పూల దండలు అన్ని పోతురాజు కూడా వేసుకుంటాడు అనమాట. అంటే అమ్మవారికి ఎలా అలంకరణ చేస్తే పోతురాజు కూడా అలా? పోతురాజు అంటే బొట్టు అన్నీ నిమ్మకాయలు పూల దండలు, కొంచెమంది పూల దండలు ఇస్తారు, కొంచెమంది నిమ్మకాయ దండలు కూడా ఇస్తారు అమ్మవారు. ఇప్పుడు మేము ఎట్లా అంటే అమ్మవారి దగ్గరికించి టెంపుల్లోకించి తీసుకొని మేము నిమ్మకాయలు వేసుకుంటాం, నిమ్మకాయల దండలు వేసుకుంటాం, పూల దండలు యాజ్ ఇట్ ఇస్ నార్మల్గా వేసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ మీరు పోతురాజు వేషం వేసుకుంటున్నారు కదా, మరి నెక్స్ట్ జనరేషన్ తయారు చేస్తున్నారా? అంటే మా అబ్బాయి ఉండు మేడం, మా కొడుకు అంటే ఇప్పటి నుండే ఆయన కూడా పోతురాజు లెక్కనే ఆయన డాన్సులు ఆడడం, ఇంట్లో నార్మల్గా పోతురాజు పాటలు పెట్టుకొని యూట్యూబ్లో కూడా మొత్తం పోతురాజులే చూసుకుంటూ ఉంటాడు. అంటే ఆయనకి ఇప్పుడు అంటే ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఇప్పుడు నా బై బ్లడ్ నుండి అతను కూడా అట్నే డ్యాన్స్ ఆడడం చేయడము, మా అక్క పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అట్నే సేమ్ నా లెక్కనే డ్యాన్స్ ఆడడం, పోతురాజు లెక్క చేయడం అలా కూడా ఆశ. కానీ ఇది నాతోటే స్టాప్ చేసుకుంటా, ఒకవేళ చెప్పలేము ఇక వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనం చెప్పేది మనం చెప్తాం, వాళ్ళు వినకపోతే వాళ్ళంతలో వాళ్ళు
నేను కూడా అప్పుడు ఎవరు చిన్న ఉన్నప్పుడు వేసా అంటే నన్ను అయితే ఎవరు వేయనియలేరు. అంటే నేనే అలా కొట్లాడి కొట్లాడి ఫైట్ చేసి నేను వేసినాను. వేసి ఇంత దాకా వచ్చినా కాబట్టి అది వాళ్ళ జనరేషన్లో వాళ్ళు ఎట్లుంటారో తెలియదు మేడం. అంటే ఇప్పుడు అంటే వాళ్ళు వేస్తారు, ఇప్పుడంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అదే ఫీల్ ఉన్నారు. అంటే ఆడడం చేయడము, అంటే పోతురాజు లెక్కనే చేయడము, నేను ఎట్లా డాన్స్ ఆడుతున్నా యూట్యూబ్లో చూసుకుంటే వాళ్ళు కూడా చేయడము అట్లా చేసిన. అంటే వాళ్ళకు కూడా కొంచెం పెద్ద అయినాక వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు మంచిగా చదువుకొని మంచిగా ఉన్నారంటే వాళ్ళకే అర్థమైపోతాయి ఎందుకు పోతురా ఇతర వద్దు అని చెప్పేసి అడిగి నాతోటే లాస్ట్ స్టాప్ చేసుకుంటా. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది చేసుకుంటా డాడీ, నేను వేసా డాడీ అంటే నేను నేర్పిస్తా. అంటే ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒకవేళ మీ అబ్బాయి కూడా అమ్మవారు కోరుకుంటే? ఈ అమ్మవారు కోరుకుందంటే కంపల్సరీ వేపిస్తాయి అది. అవును, అమ్మవారు కోరుకుంటే అని అడిగాను కదా, అసలు అమ్మవారు కోరుకుంటుందా అసలు మనుషుల్ని, ఈ మనుషులు నాకు వేషాలు వేయాలి, నా తమ్ముళ్ళలాగా నా ముందు ఉండాలి అని? అంటే అమ్మవారు కోరుకుంటుందా అంటే కొంచెం మంది అంటారు ఇప్పుడు కళలు వచ్చి నాకు చెప్పింది అమ్మవారు అని. ఆ కళలు వచ్చి చెప్పిందా లేదా అబద్ధమా నిజమా అనేది నాకు తెలియదు మేడం. అది ఇంకోటి ఏంటంటే పోతురాజు నార్మల్గా మనం అనుకోని మనం వేసినాం అనుకో, ఇప్పుడు నేను ఉన్నా మేడం, నేను కొట్లాడినా చాలా ఫైట్ చేసినా నేను వేయాలని అంటే నాకు అమ్మవారే పిలిచింది అనుకుంటున్నాను అట్లా. అంటే నేను మా డాడీ మమ్మీ డాడీ చెప్పినా కానీ నేను వినకుండా వేసినా అంటే నాకు అమ్మవారు నాకు శక్తి ఇచ్చింది, అమ్మవారు వేపిస్తుందని నేను అట్లా ముందుకు వెళ్ళిపోయినా. అట్లా వీళ్ళు కూడా కొట్లాడి అట్లనే శక్తి చేసుకొని వెళ్ళిపోయినా అనుకో, అమ్మవారే పిలుచుకుంటుంది కదా సరే నాన్న పో అని చెప్పి నేను వేపిస్తాను అట్లా. ఇప్పుడు పోతరాజు వేషం వేసుకున్న తర్వాత అమ్మవారి రూపం కనిపిస్తుంది లేకపోతే ఎవరు మీను లేకపోతే మనుషులలో అట్లా కనిపిస్తుంది అంటారు కదా, అది ఎంతవరకు నిజమండి? అట్లా ఎవరికైతే కనిపించదు మేడం అమ్మవారి రూపం. అంటే మనం అమ్మవారిని మనం మనసులో పెట్టుకొని మనం దర్శనం చేసుకుంటాం, మనం కన్ను మూస్తే మనకు అమ్మవారే కనబడుతుంది. ఊదేస్తారు కదా, ఊదేయంగానే దేవత పూముతుందా? అంటే ఆ డోల్ సౌండ్కి, ఆ ఊదు పొగకి, ఆ పేయి మీద ఉన్న బండారు అవన్నిటికీ, ఆ బ్యాండ్ సౌండ్కి అన్నిటి కలిపిందంటే దేవుడు అనేది వచ్చేస్తాడు ఒకటేసారి మీదకి. ఓన్లీ పోతరాజు వేషంలో ఉన్నప్పుడే వస్తారా దేవత? పోతురాజు వేషం మీద ఉన్నప్పుడే నార్మల్గా రారా? నార్మల్గా మాకు రారు. అంటే మనం చూస్తూ ఉంటాం కదా కొంతమందికి పూనకం వచ్చింది అని అంటారు. పూనకం అంటే ఇప్పుడు ఎల్లమ్మ, నల్లవోషమ్మ, ముత్యాలమ్మ, వీళ్ళు మాంకలమ్మ వీళ్ళు వచ్చిందంటే వాళ్ళకి నార్మల్ ఇప్పుడు మంచి శుద్ధితోటి పోయి వాళ్ళ ఒక దగ్గర కూర్చొని మంచిగా జపం చేసుకొని అమ్మవారిని తలుచుకుంటే వాళ్ళ మీదకి దేవుడు వచ్చేస్తుంది. అంటే పోతురాజు అంటే ఏంటంటే మేము వేషం మీదే పోతురాజులు కాబట్టి మేము వేషం మీద ఉన్నంతసేపు మాకు ఏ టైంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ టైంలో ఓన్లీ వేషంలో ఉన్నంత వరకే మీకు వస్తుంది? వేషంలో ఉన్నంత వరకు. అంటే నార్మల్గా ఇప్పుడు వీళ్ళు దేవుడు వచ్చినప్పుడు అన్నీ చెప్తారు కదా మేడం, అట్లా పోతురాజు అనేది ఏం చెప్పాడు అనమాట. అంటే పోతురాజు వస్తాడు, ఆయన ఉగ్రరూపంతో వస్తాడు, ఆయన అంతా ఆయన చూసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లలో మనం వింటూ ఉంటాం దేవుడు వచ్చింది కట్లేసారు బయటికి రావట్లేదు అని అంటారు, అలాంటిది ఏమన్నా మీరు చేస్తారా కట్లేయడం లాంటివి? అట్లాంటివి మేము చేయం, మేము వాళ్ళకి ఇన్వాల్వ్ కూడా కాదు మేడం. అట్లాంటి దాంట్లోకి ఆ కట్లు ఇట్లా అనేది మనకు కూడా అంత ఐడియా. అంటే అట్లా వేసుకుంటారా మరి? అంటే వేసి కట్లు వేయించు, అంటే దేవుడు వస్తుంది అంటే చిన్న ఏజ్లో ఎందుకు వస్తుంది కదా వద్దు అని చెప్పి కట్లు వేయించుకుంటారు అంటారు, మళ్ళీ కట్లు ఇప్పిస్తారు అంటారు. ఎందుకు కట్లు వేయించుకున్నా కానీ మంచిగా అవుతుంది అంటారు, కొంచెం మంది వేయించుకోదు అంటారు. అది దాని గురించి మనకు అంత ఐడియా లేదు మేడం. ఇప్పుడు ఊదేస్తే దేవుడు వస్తుంది అన్నారు, ఇప్పుడు మనం ఊదేస్తే దేవుడు వస్తుందా మరి? అంటే దేవుడు అనేది ఏడ పడితే అక్కడ రాదు కదా మేడం. అంటే అక్కడ ఇప్పుడు ఆ సందర్భం, ఇప్పుడు ఆషాఢ మాసం అంటే అమ్మవార్ల రోజు, అమ్మవార్ల పండుగ, మనం ఇక్కడ బండారు కూడా వేద్దాం అట్లా అంటలే మేడం. ఇప్పుడు ఆషాఢ మాసం అంటే అమ్మవార్ల రోజు, అమ్మవారు కథ కాబట్టి అప్పుడు అక్కడ బ్యాండ్ సౌండ్కి, ఆ డోల్ సౌండ్కి, అక్కడ ఊదు ఆ పబ్లిక్, అలా అమ్మవారు కూడా ఆ రోజు సంతోషంగా ఉంటుంది, అమ్మవారు బయట తిరుగుతుంటుంది కాబట్టి ఆ టైంలో పోతురాజు వస్తుందంటే అంతగానే ఎక్కడ పడితే అక్కడ ఊదేసి పోతురాజు అంటే. అంటే కొన్ని ప్లేసెస్లలో మనం చూస్తుంటాం దేవుడు వచ్చింది అని పోతురాజులు ఊగుతూ ఉంటారు, మీరేమో దేవత ఉన్న ప్లేసుల్లోనే వస్తుంది అంటున్నారు, అంటే అది నిజం? బయట అంటే ఇప్పుడు పోతురాజు అంటే ఇప్పుడు ఎట్లా తెలుసా మేడం, ఇప్పుడు పోతురాజు వేషం వేసుకొని ఇక్కడ నుండి ఊరు మొత్తం తిరుగుతుంది అమ్మవారు, మేము కూడా ఇప్పుడు ఆ పలారమ్మనితో ఊరు మొత్తం తిరుగుతుంది కాబట్టి ఆ ఊరు మధ్యలో ఎక్కడైనా రావచ్చు కదా. అంటే కొంతమంది తిరగని వాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా నార్మల్గా వేషం వేసుకోగానే దేవత వస్తుంది అని. దేవుడు అనేది వచ్చేటోళ్ళకే వస్తుంది మేడం, అందరికి ఎవరు పడితే అలా రాదు. కొంతమంది ఏంటంటే ఇవాళ రేపు యాక్టింగ్ చేసేస్తున్నారు కదా దేవుడు వస్తుంది అని చెప్పేసి, అంటే అట్లా చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరొకరు అట్లా యాక్టింగ్ చేయడము దేవుడు వస్తుంది అని చెప్పేసి అట్లా చేస్తున్నారు కొంతమంది రాకపోయినా కానీ. అట్లా ఏడబడితే అట్లా ఆడేసి లోపల మందు ఉన్నప్పుడు ఏడంటే ఆడ వచ్చేస్తుంది కదా. అంతే అట్లా చేస్తున్నారు.
మందు వల్ల బయటికి పూనకం వచ్చినట్టు చేస్తున్నారు చేస్తున్నారు కొంచెం మంది యాక్టింగ్ అట్లా ఫేమస్ అవ్వడానికి మరి మీరు నేను ఇంతవరకు అట్లా ఎప్పుడు చేయలేదు మేడం. నాకు వచ్చింది కూడా నాకు తెలియదు మేడం, వచ్చిపోయింది కూడా నాకు తెలియదు. అంటే మీకు వచ్చి పోయేది అంటే ఆ దేవుడు వచ్చే టైంలో ఎట్లా అంటే మనం మన దాంట్లో ఉన్నాం. అమ్మవారు మన మీకు వచ్చిందంటే మా పోతురాజు మన మీకు వచ్చిందంటే ఆ టైంలో పోతురాజు లాగానే ఉంటాడు. మనము ఆ టైంలో ఆ 10-15 సెకండ్స్ లో మనం ఏం చేస్తాం మనకు తెలియదు. అది పోతురాజు మీద బండారు చేస్తారు కదండి, అది దానికి ఒక రీజన్ ఉంటది కదా, అంటే పూజ చేసి వేస్తారు అని విన్నాం. అసలు ఏం పూజ చేస్తారు, పూజ చేయకుండా ఎందుకు వేయద్దు? పూజ అంటే ఏం లేదు మేడం. ఇప్పుడు మనము ఇప్పుడు వేరే వాళ్ళు మనం ఎక్కువ దగ్గర ప్రోగ్రామ్ పోయినప్పుడు వాళ్ళు మనకి బండారు ఇస్తారు. ఆ బండారు ఏంటంటే మనం ఒక బేసన్ వేసుకొని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారికి చూపించుకొని మనం వచ్చి అమ్మవారి దగ్గర చూపించుకొని మనం ఆ దీపం కాడ మనం మంచి మొక్కుకొని ఆ అమ్మవారి దగ్గర కాలక్కడ పెట్టుకొని ఆ నుండి అమ్మవారిలో దగ్గర నుండి కూడా కొంచెం మనం బండారు తీసుకొని ఇలా కలుపుకొని మనం అది అలా కొంచెం ఆయిల్ వాటర్ కలిపేసి మంచి మొక్కుకొని పెట్టేసుకుంటాం మేడం. ఇప్పుడు దర్శనానికి వచ్చిన వాళ్ళకు కూడా బండారు పెడతారు కదా, అవును, మరి వాళ్ళకి ఎందుకు దేవుడు రాదు? అంటే ఇక దేవుడు రాదంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళకంటే ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు మీకు ఎందుకు దేవుడు రాదు మేడం? నేను బండారు పెట్టుకోలేదు కదా. అంటే కుంకుమైన పసుపు అయినా ఒకటే కదా మేడం. అంటే ఇందాక మీరు అన్నారు కదా బండారు పెట్టంగానే పూనకం వస్తుంది అంటే అని అన్నారు కదా. అంటే బండారు పెట్టుకున్న తర్వాత బ్యాండ్ సౌండ్ కి ఊదు పొగకి అప్పుడు దేవుడు అనేది వస్తాడు మీదికి. అంతేగాని ఇప్పుడు నార్మల్గా మనం ఎవరు కొడతాళ్ళకి బొట్టు పెట్టినంత మాత్రమే దేవుడు అని అట్లా దేవుడు ఎక్కడ పడితే అక్కడ వచ్చేయడు కదా మనం. ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా అయింది అని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈరగులతోటి కొడితే పోతుంది అని అంటారు, మరి వాటికి ఏమైనా పూజ చేస్తారా అండి? అంటే మేము స్టార్టింగ్ ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది అనగా మేము ఒక వన్ డే మేము ఎంతమంది పోతురాలు ఉన్నామో అంతమందిని అందరినీ మా ఇప్పుడు నా దగ్గర ఒక 15-20 మెంబర్స్ 30 మెంబర్స్ దాకా ఉన్నారు. వీళ్ళందరి సామాన్లు తీసి అంటే మంచిగా మేము పాలతోటి పాలల్లో వేసి పాలతోటి కడుక్కొని పసుపు కుంకుమతోటి కడిగి పసుపు నీళ్ళతోటి కుంకుమ నీళ్ళతోటి పాల నీళ్ళ పాలతోటి వాటర్తోటి మేము ఇవన్నీ సామాన్లు మంచిగా కడుక్కొని మంచిగా శుద్ధి చేసుకొని ఇవన్నిటిని ఏంటంటే మేము అన్నీ ఒక తాంబూలంలో పెట్టుకొని ఇక్కడ నుండి గుడికి తీసుకెళ్ళి గుడికాడ పూజ చేస్తాం. గుడికాడ అందరు సామాన్లు అక్కడ పెట్టేసి గుడికాడ మంచిగా పూజ చేపించేసి అప్పుడు మేము ఈ ప్రోగ్రాంలు అనేది స్టార్ట్ చేస్తాం. ఒక ఈరగొలలే చేస్తారా లేకపోతే అన్ని టోటల్ సామాన్లు మొత్తం ఈ పూసలు కానీ గజ్జలు ఈరగొలలు అన్ని సామాన్లతోటి మేము చేస్తాం మేడం. అంటే ఒక రోజు చేస్తారు మొత్తం? ఒక రోజు మొత్తం అందరం కలిసి చేసుకుంటాం మేడం పూజ. మరి పూజ చేసుకున్న తర్వాతనే మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. పోతురాజుల గురించి తెలియని విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలండి.